శ్రీమాఘ పురాణము 27వ అధ్యాయము సులక్షణ మహారాజు కథ. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజు అడగగా మాఘమాస మహత్యాన్ని తెలిపే ఇంకొక కథ ఇలా చెప్పాడు. పూర్వం ద్వాపర యుగంలో అంగదేశాన్ని పరిపాలించే సులక్షణుడు అనే రాజు ఉండేవాడు. అతను మహాబల పరాక్రమాలు కలవాడు. రాజులందరినీ గెలిచి భూమండలానికి చక్రవర్తి అయి సామంత రాజుల నుంచి కప్పాలు వసూలు చేస్తూ ఇంద్రభోగంతో ఉండేవాడు. అతనికి 100 భార్యలు. అంతమందిని పెళ్లాడినా ఒక్క భార్యయందు కూడా సంతానం కలగలేదు. ఎన్నో వ్రతాలు, యజ్ఞాలు, పూజలు చేశాడు. కానీ ఫలితం కనిపించలేదు. తపస్సాలులైనా ఏ మహాముళ్ళైనా అడిగితే తనకు సంతానం కలిగే వ్రతం లాంటిది చెబుతారు అనే ఆశతో ఒకనాడు భార్యలతోనూ పరివారంతోనూ బయలుదేరి నైమిసారణ్యానికి చేరుకున్నాడు సులక్షణ మహారాజు. నైమిసారణ్యం పరమ నైష్టికులైన మహర్షులుండే పవిత్ర ప్రదేశం కదా. మరి సులక్షణుడు అక్కడికి వెళ్ళి వినయ విధేయతలతో సౌనకాది మహాముళ్లను దర్శనం చేసుకుని వారికి సాష్టాంగ నమస్కారాలు చేసి ఇలా పలికాడు. మహాత్ములారా, నేను పూర్వజన్మలో చేసిన పాపమో మరేమో కాని ఈ జన్మలో 100 రాణులను వివాహమాడినా కూడా ఒక్క రాణి వల్ల కూడా నాకు పుత్ర సంతానం కలగలేదు. అందుకు కారణమేమిటో సెలవిచ్చి నాకు పుత్ర సంతానం కలిగే ఉపాయం చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు. ఆ మునులు రాజును చూసి కరుణ గలవారి ఇలా పలికారు. మహారాజా, నువ్వు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశానికి మహారాజువు. ధర్మాత్ముడువై రాజ్య ప్రజలను చక్కగా పరిపాలించి ఎన్నో యజ్ఞయాగాలు, వ్రతాలు ఆచరించేవాడవు. ప్రతి సంవత్సరం మాఘమాస వ్రతం చేసేవాడవు. కానీ మాఘశుద్ధ సప్తమి అనగా రథసప్తమి నాడు అన్ని దానాలు ధర్మాలు చేసేవాడువు. కానీ ఎప్పుడూ కుష్మాండ దానం అంటే గుమ్మడి పండు దానం చెయ్యలేదు. ఆ దోషం చేత నీకీ జన్మలో సంతానం కలగలేదు. మేమిప్పుడు నీకొక మామిడి పండును మంత్రించి ఇస్తున్నాము. దీన్ని నువ్వు ఇంటికి తీసుకుపోయి దేవమందిరంలో ఉన్న దేవుడికి పూజ చేసి దీన్ని నైవేద్యంగా సమర్పించిన తర్వాత నీ రాణులందరికీ చిన్న చిన్న ముక్కలుగా కోసి తినిపించు. వారంతా గర్భవతులు అవుతారు. నీకు శతపుత్ర లాభం కలుగుతుంది అంటూ ఒక పెద్ద మామిడి పండును అభిమంత్రించి రాజు చేతిలో పెట్టారు ఆ మహర్షులు. దీంతో రాజు చాలా సంతోషించి మహర్షులకు అనేక కృతజ్ఞాభివందనాలు సమర్పించి తన రాజసౌధానికి చేరుకున్నాడు. చూత ఫలాన్ని అంటే మామిడి పండును దైవ మందిరంలో ఉంచి అందరూ స్నానాలు చేయడానికి వెళ్లారు. ఆ 100 రాణులలో 2వ భార్య తన సౌతులందరికీ సంతానం కలగడం సహించలేక అందరికంటే ముందే స్నానం ముగించి వచ్చి ఆ మామిడి పండును దొంగలించి ఎవరూ చూడకుండా తానొక్కతే తినేసింది. ఇక రాజు రాణులు స్నానాలు చేసి అలంకరించుకుని దేవుడి పూజా మందిరంలోకి వచ్చేసరికి అక్కడ పెట్టిన మామిడి పండు కనిపించలేదు. ఎవరు తీశారని అంతఃపురంలో గగ్గోలు బయలుదేరింది. రాజు అందర్నీ విచారించాడు. చివరికి 2వ రాణి దొంగలించి తినేసినట్లు తెలిసింది. రాజు మాత్రం ఏం చేయగలడు? కొన్నాళ్లకు చిన్నరాణి గర్భవతి అయ్యింది. మహారాజు మునులు చెప్పిన మాటలు నిజం అయ్యాయని చాలా సంతోషించాడు. చిన్నరాణి గర్భవతి కావడం మిగిలిన రాణుల అసూయకు మూల కారణమైనది. ఆమెకు గర్భస్రావం అయిపోవాలని వారెన్నో ఉపాయాలతో చాలా ప్రయత్నాలు చేశారు. మునుల ఆశీర్వచన బలం వల్లనో, దైవ నిర్ణయ బలం వల్లనో వారు చేసిన ప్రయత్నాలలో ఏ ఒక్కటి ఫలించలేదు. చిన్నరానికి వారు పెట్టిన మందుల ప్రభావం వల్ల ఆమె మతిచడి పిచ్చిదైపోయింది. ఆ స్థితిలో ఆమె ఒకనాడు ఎవ్వరూ చూడకుండా అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలో చిన్నరాణి తిరిగి తిరిగి అలసిపోయి సృహతప్పి ఒకచోట పడిపోయింది. ఆ సమయంలోనే ఆమె ప్రసవించి ఒక మగబిడ్డను కన్నది. దురదృష్టవశాత్తు అదే సమయంలో ఆకలితో ఉన్న ఒక పులి వచ్చి రాణిని పట్టి ఈడ్చుకుపోయి ఒక కొండ గుహలో ఆమెను చంపి తినేసింది.
పిల్లవాడు ఏడుస్తున్నాడు. అప్పుడు అడవిలో ఉన్న పక్షులు, జంతువులు వచ్చాయి. పక్షులు తమ రెక్కలతో ఎండ తగలకుండా కాపాడాయి. జంతువులు ఎక్కడ్నుంచో బాగా పండిన పళ్ళు తెచ్చి ఆ పళ్ళ రసంతో అతనికి ఆకలి తీర్చాయి. ఆ విధంగా 2-3 ఏళ్ళు గడిచాయి. పిల్లవాడు ఆ జంతువులతోనూ పక్షులతోనూ ఆడుకుంటూ ఒక్కడే బతికేస్తున్నాడు. ఒకప్పుడు ఆ కుర్రవాడు ఒక సరస్సు ఒడ్డున ఆడుకుంటున్నాడు. ఆనాడు మాఘశుద్ధ పూర్ణిమ, పర్వదినం కావడం చేత దగ్గర ఊళ్ళవారంతా ఈ సరస్సులో స్నానం చేసి వెళ్తున్నారు. వారిలో 2 భార్యలున్న ఒక పెద్ద రైతు తనకు పిల్లలు లేరని విచారిస్తూ ఉండేవాడు. అతను కూడా స్నానానికి వచ్చి అక్కడ ఆడుకుంటున్న పిల్లవాణ్ణి చూసి సంతోషపడి తన ఇంటికి తీసుకుని పోయాడు. అతడెవరో, అలా అడవిలో ఎందుకు ఒంటరిగా ఉన్నాడో, ఎవరి పిల్లవాడో తెలుసుకోవాలని ప్రయత్నించాడు. కానీ ఆ వివరాలు ఏవి అతనికి తెలియలేదు. తనకు దైవం ప్రసాదించిన బిడ్డ అనుకుని వారు ఆ పిల్లవాణ్ణి ముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ యజమాని భార్యలిద్దరూ పోటీలు పడి పిల్లవానికి సేవలు చేసేవారు. వీడు నా పిల్లవాడు అంటే నా పిల్లవాడని తగువులు ఆడుకునేవారు. అలాగే వారి సంరక్షణలో ఆ పిల్లవాడు 2 ఏళ్ళు పెరిగాడు. ఈ 2 ఏళ్లలో ఆ 2 సోదరులతోనూ అసూయ బాగా పెరిగి నా పిల్లవాడికి సేవ చేయడానికి నువ్వెత్తివే అంటే నువ్వెవత్తివే అని పోట్లాడుకుంటూ వీధిన పడ్డారు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు పెద్ద భార్య సవతి మీద మచ్చరంతో ఆ బాలుణ్ణి తీసుకుపోయి నట్టడవిలో వదిలేసి వచ్చేసింది. యజమాని వచ్చి పిల్లవాడి కోసం వెతికాడు, కానీ కనబడలేదు. కోపం వచ్చి భార్యలిద్దరినీ చావా బాధాడు. ఫలితం లేకపోయింది. అడవిలో విడిచిపెట్టబడిన ఆ పిల్లవాడు ఏడుస్తూ తులసి మొక్కలు గుబురుగా పెరిగిన ఒక పొదరింట్లో పడుకుని నిద్రపోయాడు. తులసి చెట్టు స్మర్శ వల్ల ఆ పిల్లవాడికి ఏ ప్రమాదమూ రాలేదు. కానీ ఆకలికి ఏడుస్తూ ఆ తులసి ఆకులు కోసుకుని తింటూ కాలక్షేపం చేస్తున్నాడు. దైవానుగ్రహం ఉన్నవాడికి అరణ్యంలో ఉన్న ఆపదలు రావు కదా. అక్కడికి కొన్ని సాధు జంతువులు, పక్షులు వచ్చి అతనికి స్నేహితులుగా నిలబడ్డాయి. ఒకరి భాష మరొకరికి తెలియకపోయినా భావాలు మాత్రం అర్థం అవుతాయి కనుక ఆ పిల్లవాణ్ణి ఆ పశు పక్షాదులే ఆహారం తెచ్చిపెట్టి పోషిస్తూ వచ్చాయి. మానవులకు ఉండే దురాలోచనలు, అసూయ ద్వేషాలు పశు పక్షాదుల్లో ఉండవు కదా. తల్లి గర్భంలో ఉన్నప్పుడు సవతి తల్లుల అసూయకు గురై అడవికి వచ్చాడు. అడవిలో పుట్టాడు, అడవిలోనే పెరిగాడు. మధ్యలో 2-3 ఏళ్ళు ఆ రైతు ఇంట్లో ఆయన భార్యల వల్ల తల్లి ప్రేమను రుచి చూసినట్లే ఉంది. కానీ అంతలోనే వారి మాత్సర్యానికి బలై మళ్లీ అడవుల్లో పడ్డాడు. అడవిలోని పశువులు, పక్షులు అసూయ ద్వేషాలు లేని నిర్మల హృదయాలతో దైవానుగ్రహం వల్ల అతన్ని ఆదరించాయి. జ్ఞానవంతులం అనుకునే మనుషుల్లో లేని జాలి, కరుణ, వాత్సల్యం జంతువుల్లో ఉంటాయి. అవి నిత్యం ఆహారం తెచ్చి పిల్లవానికి ఇచ్చి పోషిస్తున్నాయి. బాలుడు ఎప్పుడూ కూడా ఆ తులసి పొదలోనే నివసిస్తూ తులసి స్మర్శతో ఉండడం వల్ల అతని మీద ఎవ్వరూ ఊహించినంతగా దైవానుగ్రహం ప్రసరించింది. 2-3 ఏళ్లపాటు బ్రాహ్మణుడి ఇంటిలో ఉన్నందువల్ల అతనికి మానవులు మాట్లాడే భాష వచ్చింది. దాంతోపాటు భగవత్ అనుగ్రహం తోడయింది. ఆ ప్రయత్నంగా అతని నోటి వెంట శ్రీహరి, కేశవ నారాయణ, మాధవ, పద్మనాభ, వాసుదేవ వంటి శ్రీ మహావిష్ణు యొక్క నామాలు వినిపిస్తూ ఉండేవి. ఆ పిల్లవాడు ఒక తులసి పొదలో కూర్చుని భగవంతుడి నామాలు జపిస్తేనే అతని మీద భగవంతుడి కరుణాకటాక్షం ప్రసరించి నోరులేని పశు పక్షాదులచే సేవలు చేయిస్తుంది. అలాంటి తులసి వృక్షాన్ని మన ఇంటి ఆవరణలో పెంచుకుని దానికి నిత్యం పూజా పునస్కారాలు చేస్తే కలిగే ఫలం ఎంతో ఎవరైనా వర్ణించగలరా? చేసినా చేస్తున్న పాపాలు నశిస్తాయి. ఇహలోకంలో అన్న వస్త్రాలకు, భోగాలకు లోటు ఉండదు. పరలోకంలో శ్రీ మాధవుని పాద సాన్నిధ్యం లభిస్తుంది. అది తులసి మహత్యం. రాజకుమారునిపై మాధవుని అనుగ్రహం. అక్కడ సులక్షణ మహారాజు అడవిలోకి పారిపోయిన గర్భవతి అయిన భార్య కోసం చాలా వెతికించాడు.
కానీ ఆమె జాడ తెలియక నిరాశ చెంది ఊరుకున్నాడు. తులసి పొదలోని రాకుమారునికి వేరే పనేముంటుంది? నిత్యం తనకు వచ్చిన హరినామాల్ని జపిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆకాశవాణి అతనికి ఇలా చెప్పింది, మాఘమాస వ్రతాన్ని ఆచరించు, శ్రీ లక్ష్మీనారాయణకి తులసి దళాలతో పూజ చెయ్యి, రేపటి నుంచి నెల రోజులు చెయ్యి అని వినిపించింది. ఆకాశవాణి మాటలు విన్న ఆ బాలుడు ఆ మరణాటి నుంచి ప్రక్కనే ప్రవహిస్తున్న సెలయేటిలో స్నానం చేసి వచ్చి తులసి దళాలు కోసి ఎదురుగా దేవుడున్నట్లే భావించి హరినామాలతో పూజ చేస్తూ ఉండేవాడు. ఇక మాఘమాసం వెళ్ళిపోయింది. రాకుమారుని వ్రతం పూర్తయినది. శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమై ఇలా పలికాడు, చిరంజీవి, నీ పూజలకు సంతోషించాను, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు ఆ బాలుడు నమస్కారం చేసి ఇలా పలికాడు, స్వామి, ఎప్పుడు నీ దగ్గరే ఉండి నాకు ఇలాగే పూజలు చెయ్యాలని ఉంది అని పలికాడు. అప్పుడు శ్రీనాథుడు ఇలా అన్నాడు, బాలక, నువ్వు మహారాజువై చాలా కాలం భూమిని పాలించే యోగముంది. నువ్వు జీవించినంతకాలం పుత్ర పౌత్రాది సంపదలతో తులతూగి చివరికి నా సన్నిధికి వద్దువు కాని ప్రస్తుతం మీ తండ్రి దగ్గరకు వెళ్ళు. నా మీద భక్తిని విడిచిపెట్టకు. మాఘమాస వ్రతాన్ని ఎప్పుడూ మానకు అని చెప్పి సునందుడు అనే సేవకుణ్ణి పిలిచి శ్రీమన్నారాయణుడు ఇలా తెలియచేశాడు, సునంద, ఈ బాలకుణ్ణి తీసుకువెళ్ళి అతని తండ్రి దగ్గరకు చేర్చు అని ఆజ్ఞాపించి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా అంతర్ధానమయ్యాడు. అప్పుడు సునందుడు రాజకుమారుణ్ణి తీసుకుని సులక్షణి దగ్గరకు వచ్చాడు. బాలుడు వృత్తాంతమంతా చెప్పి సులక్షణ మహారాజుకు బాలుణ్ణి అప్పగించాడు. దీంతో రాజు అపరిమిత ఆనందభరితుడై బాలుణ్ణి కౌగిలించుకుని లేడు అనుకున్న కొడుకు దొరికినందుకు ఎంతో సంతోషించాడు. బాలుడు ఇంతకాలం అడవిలో ఏ సంస్కారాలు లేకుండా ఉన్నాడని అతనికి సుధర్ముడు అని నామకరణం చేసి ఉపనయనాది సంస్కారాలు చేసి పండితులైన గురువుల దగ్గరికి విద్యాభ్యాసం కోసం పంపాడు. శ్రీహరి అనుగ్రహ పాత్రుడైన ఆ కుమారుడు చాలా కొద్ది కాలంలోనే సమస్త విద్యలు నేర్చుకుని మహాపండితుడు అయ్యాడు. యుక్త వయసురాగానే తండ్రి కుమారుడికి యోగ్యురాలైన రాజకుమార్తెను చూసి పెళ్లి చేసి పట్టాభిషేకం చేసి రాజ్యానికి రాజును చేశాడు. సుధర్ముడు రాజ్యాన్ని ప్రజారంజకంగా పాలించడాన్ని చూసి రాజు ఎంతో ఆనందించి అతను భార్యలతో వానప్రస్థ ఆశ్రమం స్వీకరించడానికి అడవికి వెళ్ళాడు. ఇక సుధర్ముడు పుత్ర పౌత్రాది సంతతి కలిగి అనేక యజ్ఞయాగాలు శ్రీహరి ప్రీతి కోసం చేసి మాఘమాస వ్రతాన్ని విస్మరించకుండా చేసి చాలాకాలం ధర్మబద్ధుడై రాజ్య పాలన చేసి చివరికి శ్రీహరి సాన్నిధ్యానికి చేరుకున్నాడు. శ్రీ మాఘపురాణము 27వ అధ్యాయము సంపూర్ణం.